ప్రజా చైతన్యం న్యూస్ కి స్వాగతం. పడిపోయిన చోటే తిరిగి గట్టిగా నిలబడాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గట్టిగా నిర్ణయించుకున్నారు. టీడీపీని చిత్తు చేసేందుకు అందివచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా విడిచిపెట్టడం లేదు. అందులో భాగంగానే తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయానికి ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలిచి బదులు తీర్చుకోవాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు. కూటమి కన్నా ముందుగానే అభ్యర్థిగా ప్రకటించి తన భవిష్యత్తు వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో చెప్పకని చెప్పేశారు. పార్టీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణను విశాఖ స్థానిక సంస్థల నుండి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా కూటమి పార్టీలకు గట్టిగానే చెక్ పెట్టేశారు. ఆయన ఎదుర్కొనేందుకు దీటిన అభ్యర్థి కోసం తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు టార్చ్ లైట్ వేసి వెతకాల్సిన పరిస్థితి కల్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నిస్తేజంలో ఉన్న పార్టీ శ్రేణులకు మొదటి ఎన్నికల్లో గెలిచి వినాయక చవితి కానుకగా ఇవ్వాలనేది జగన్ ఆలోచన. ఎవరు ఊహించని విధంగా సీనియర్ నాయకుడైన బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా ప్రకటించడంతో కూటమి పార్టీలకు నోట మాట లేదు. మూడు పార్టీలున్న వారికి దీటైన అభ్యర్థి దొరకడం లేదు. బొత్సాన్ని ఎదుర్కొనే అభ్యర్థి ఎంపిక కోసం కమిటీలు వేసి వెతకాల్సిన పరిస్థితి చంద్ర బాబుది. వంశీకృష్ణ యాదవ్ రాజీనామాతో ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. లెక్క ప్రకారం ఈ స్థానాన్ని వైసీపీకే వదిలేయాలి. ఎందుకంటే గతంలో వంశీకృష్ణ యాదవ్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా గెలిపించింది. కానీ ఆయన గత ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరి విశాఖ సౌత్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానం వైసీపీకే వదిలేసి ఉంటే బాగుంటుంది. పార్టీల బలబలాలు చూసుకుంటే మొత్తం 840 ఓట్లు ఉండగా 11 ఖాళీలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీకి 615 మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. టీడీపీకి కేవలం 214 మంది మాత్రమే ఉన్నారు. 400 మంది వ్యత్యాసం ఉన్న పోటీకి దిగాలని కూటమి నిర్ణయం తీసుకుంది. చంద్రబాబుకి గెలిచే అవకాశం లేకపోయినా తమకు మండలిలో బలం లేకపోవడంతో ఈ స్థానంపై కన్నేశారు. ప్రలోభాలకు గురి చేసైనా విజయం సాధించాలని ఆలోచన చేస్తున్నారు. నిన్నటి వరకు వీలా గోవింద్ గండి బాబ్జీ పేర్లు వినిపించాయి. కానీ ఓటమి భయంతో వారు వెనుకడుగు వేయడంతో మరో అభ్యర్థి కోసం వెతుకులాట ప్రారంభించారు. తాజాగా బైరా దిలీప్ చక్రవర్తి పేరు తెరపైకి వచ్చింది. ఇతను గత ఎన్నికల్లో అన్ని పార్టీల నుండి ఎంపీ సీటుకు ప్రయత్నించి అవకాశం దక్కకపోవడంతో ఖాళీగా ఉన్నారు. ఇప్పుడు ఆయన్ను బరిలోకి దింపితే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు. నామినేషన్ కు ఆగస్టు 13 మంగళవారం చివరి రోజు సోమవారం వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ అసలు పోటీ చేయాలా వద్దా మీమాంసలు ఉన్న చంద్రబాబు అనే మంత్రి అనిత ఎంపీ సీఎం రమేష్ తదితరులతో ఆయన నియమించిన కమిటీ సిఫార్సు మేరకు నిర్ణయం తీసుకుంటారని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.